ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్సీసీకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కయ్యం ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది పంచాయతీ ఎన్నికల ప్రకటన తర్వాత కూడా అనేది తాజాగా కొన్ని పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పుడైతే ఇద్దరు అధికారుల మీద సెన్సూర్ ప్రొసీడింగ్స్ వెనక్కి పంపించిందో సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఉత్తర్వులను ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపించిందో కయ్యానికి కాల్ దేవడానికి ఇద్దరు మరొకసారి సిద్ధమవుతున్నారు వీళ్ళిద్దరి మధ్య ప్రభుత్వం మధ్య ఎస్సీసీ మధ్య ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ఇంతటితో ఆగేది కాదు అనేది మరొకసారి విశ్లేషకులు చెబుతున్న మాట అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ సెన్సూర్ ప్రొసీడింగ్స్ని వెనక్కి పంపాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు లేఖ రాయడం జరిగింది అయితే ఈ లేఖలో ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద చాలా ఫిర్యాదులు ప్రస్తావనకు వచ్చిన సందర్భం అంటే ఇద్దరు ఉన్నతాధికారుల మీద డిఓపిటీకి ఎస్సీసీ ఒక అవమానకర రీతిలో ఫిర్యాదు చేశారు అనేది ప్రధానంగా ఒక అభియోగం అన్నమాట సిఎస్ లేఖలో రాసిన అంశాల్లో ఇది ఒక ప్రధాన అభియోగం అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద అంటే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాన్ని సవరించకపోవడాన్ని ఒక కారణంగా చూపిస్తూ అంటే ఒక సాకుగా చూపిస్తూ సెన్సూర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు అనేది అక్కడ ఇక్కడ వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు ఐఏఎస్లు వీళ్ళిద్దరి విషయంలో వాళ్ళ వివరణ తీసుకోకుండా సెన్సూర్ ప్రొసీడింగ్స్ ఎలా జారీ చేస్తారు అనేది ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్ అంతేకాకుండా అది అటువంటిది ఏమైనా చేయాలన్నా వాళ్ళ వివరణ తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా అటువంటి అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటాయి దాన్ని అతిక్రమించి సిఎస్ దాన్ని అతిక్రమించి ఎస్సీసీ ఈ ప్రొసీడింగ్స్ని జారీ చేసింది అనేది ఇక్కడ సిఎస్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నదన్నమాట కేంద్రానికి రాసిన లేఖలో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సెన్సూర్ అనే అంశం ఏదైతే ఉందో తక్కువ స్థాయి ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది అంటే ఈ అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది ఇద్దరు ఉన్నతాధికారులకు తప్పనిసరి ఉద్యోగ విరమణ చేసేలా చూడాలి అంటూ సిబ్బంది వ్యవహారాల శాఖకు లేఖ ఎప్పుడైతే రాశారో దాన్ని పూర్తిగా ఖండించినట్లు అర్థమవుతుంది సిఎస్ ఇక్కడ అంటే ఎస్సీసీ అధికార పరిధిని మించి సెన్సూర్ ప్రొసీడింగ్స్ని జారీ చేయడం సరికాదు అనేది అంటే స్వల్పస్థాయి ఉల్లంఘనల్ని సర్వీస్ రికార్డ్స్లో నమోదు చేయాల్సిందిగా ఎస్సీసీ డిఓపిటీకి రాసిన లేఖ ఏదైతే ఉందో దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అదే నేపథ్యంలో ఆల్రెడీ నిమ్మగడ్డించిన ఈ ప్రొసీడింగ్స్ని ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ తిరస్కరించింది అది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి ఎస్సీసీ చొరబడటం సరికాదు అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది అది ఎస్సీసీకి తెలియజేయాలి అని కోరుతూ ఇప్పుడు సిఎస్ డిఓపిటీకి లేఖ రాయడం అనమాట అంటే ఓవరాల్గా ఈ వ్యవహారం పరిశీలిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడానికి జగన్ సర్కార్ సిద్ధంగా లేదు కయ్యానికి కాలు దూవుతుంది ఈ విషయంలో అనేది కొంతమంది చెబుతుంటే అనవసరంగా ప్రభుత్వ అధికారుల్లో జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది అనేది మరికొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.